జీవనానికి ప్రాణాధారం. గుక్కెడు నీరు ప్రాణాన్ని నిలబెడుతుంది. అలాంటి నీటిని చౌర్యం చెయ్యొద్దు. హైదరాబాద్ మహానగరానికి అవసరమైన మంచినీటిని సుమారు 200 కిలోమీటర్ల దూరంలో ఉన్న గోదావరి, కృష్ణా నదుల నుండి ప్రతి 1000 లీటర్లకు ప్రభుత్వం 47 రూపాయలు ఖర్చు చేస్తూ 472 మిలియన్ గ్యాలన్ల నీటిని, అంటే 214.76 కోట్ల నీటిని ప్రతిరోజు జలమండలి నగరంలోని సుమారు 1 కోటి మందికి పైగా ఉన్న జనాభా దాహార్తిని తీర్చడానికి కృషి చేస్తున్నది. ప్రభుత్వం పేదవారికి సబ్సిడీ ధరపై ప్రతి 1000 లీటర్లకు 7 రూపాయలు, ఇతరులకు 10 రూపాయల వంతున సరఫరా చేస్తున్నప్పటికీ చాలామంది అక్రమ నీటి కనెక్షన్ల ద్వారా నీటిని చౌర్యం చేయడం నేరం. మీ ఇంటి పరిసరాల్లో అక్రమ నల్లా కనెక్షన్ ఉన్నట్టయితే 155313 నంబర్ ద్వారా జలమండలి అధికారులకు తెలియజేయండి. గతంలో అక్రమ నల్లా కనెక్షన్ క్రమబద్ధీకరించుకోవడానికి 3 సంవత్సరాల వాటర్ బిల్, రెట్టింపు కనెక్షన్ ఛార్జీలు పెనాల్టీగా కట్టాల్సి వచ్చేది. కానీ నవంబర్ 22 నుంచి వచ్చే ఫిబ్రవరి 21 వరకు 90 రోజుల్లో ఎలాంటి పెనాల్టీ లేకుండా ప్రభుత్వం ప్రకటించిన వాలంటరీ డిస్క్లోజర్ స్కీమ్ కింద జలమండలి వారిని సంప్రదించి ఒక్క కనెక్షన్ ఛార్జీతో క్రమబద్ధీకరించుకోండి. www.hyderabadwater.gov.in వెబ్సైట్ ద్వారా మీరు దరఖాస్తు చేసుకోవచ్చు. అక్రమంగా ఉన్న నల్లా కనెక్షన్స్ ని క్రమబద్ధీకరించుకుని సక్రమంగా బిల్లులను చెల్లించడం ప్రజలందరి బాధ్యత. అక్రమంగా నల్లా కనెక్షన్ కలిగి ఉండి విజిలెన్స్ తనిఖీలో బయటపడితే ఇండియన్ పీనల్ కోడ్ HWSSB యాక్ట్ కింద కేసుని నమోదు చేసి జరిమానాతో పాటు 5 ఏళ్ల కఠిన కారాగార శిక్ష పడే అవకాశముంది. జారీ చేయువారు మేనేజింగ్ డైరెక్టర్, హైదరాబాద్ మహానగర మంచినీటి సరఫరా మరియు మురుగునీటి పారుదల మండలి, తెలంగాణ ప్రభుత్వం.